వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ సిక్స్లో ఇంకో ఎపిసోడ్ యొక్క విశేషాలతో నేనైతే వచ్చాను ఎపిసోడ్ యొక్క విశేషాలు అనడం కన్నా కూడా ఎపిసోడ్లోని హాట్ హాట్ టాపిక్స్తో నేనైతే వచ్చేసాను సో ఈ ఎపిసోడ్లో అంటే ఎపిసోడ్ నిన్న జరిగిన ఎపిసోడ్ లెవెన్లో ఏం జరిగింది హాట్ న్యూస్ ఏంటి అనే విషయాలని చూసేద్దాము నిన్నటి ఎపిసోడ్లో అయితే క్యాప్టెన్సీ టాస్క్ జరిగింది క్యాప్టెన్సీ టాస్క్లో రేవంత్కి మళ్ళీ గెలాటా కి మధ్య ఒక పెద్ద ఫైటే జరిగిందని చెప్పొచ్చు మొత్తానికి గలాటా గీత అయితే రేవంత్ మీద ఉన్న కోపాన్ని మొత్తాన్ని తీర్చేసుకుందని చెప్పాలి సో రేవంత్ మీద ఉన్న కోపంతో ఫైట్ చేసి మరీ ఆడింది చీట్ చేసిందో కరెక్ట్గానే చేసిందో అనేది తెలియాలి బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మాత్రం గలాటా గీతో చెప్పినట్లు నేను గెలవడం కోసం ఏమైనా చేస్తా అని చెప్పినట్లుగా గెలవడం కోసం మాత్రమే చేసింది అనిపించింది సో గలాటా గీతో బిగ్ బాస్ అయినా ఊపిరి బిగ్ బాస్ అయినా ప్రాణం చివరికి బిగ్ బాస్ హౌస్లో నా పేరెంట్స్ ఉన్నా కూడా వాళ్ళని కూడా ఓడించి మరీ గెలుస్తాను అలాగే బిగ్ బాస్లో ఆడామాగా తేడా లేదు బిగ్ బాస్లో గెలవడానికి నేను ఏమైనా చేస్తాను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే గెలిచామా లేదా అన్నదే ఇంపార్టెంట్ అని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే చాలా చాలా ఇస్తుంది ఇలాంటి స్టేట్మెంట్స్తో బాగా వైరల్ అవుతుంది ఎలా అలాగే బాగా నెగిటివిటీ కూడా పెరుగుతుందని చెప్పచ్చు బిగ్ బాస్ హౌస్లో గలాటా గీతోకి బట్ ఫైనల్గా ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే మనం కూడా అందరితో పాటు ఓకే అదంతా పక్కన పెట్టేస్తే నిన్నటి ఎపిసోడ్లో వచ్చేసి కెప్టెన్సీ టాస్క్ జరిగింది కెప్టెన్సీ టాస్క్లో బిగ్ బాస్ అందరికీ కూడా ఒక బొమ్మని తెచ్చిస్తాడనమాట కెప్టెన్సీ టాస్క్ పేరు సుసింద్రి సో వాళ్ళ వాళ్ళ బొమ్మల్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎక్కడ వదిలిపెట్టేసేయకూడదు అలా వదిలిపెడితే వేరే వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని అక్కడ ట్రాలీలో వేసేయచ్చు అనమాట సో అలా వేసేసిన ఏమంటారు డాల్ అనేది ఎలిజిబిలిటీ లేదు అంటే వాళ్ళు బిగ్ బాస్ టాస్క్ నుంచి వెళ్ళిపోయినట్లే అర్థం పోటీలో నుంచి తప్పుకున్నట్లే అర్థం సో వాళ్ళ బేబీస్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పడం జరుగుతుంది సో దీనికి సంచాలక్గా నేహ చౌదరి ఉందనమాట సో అయితే ఫస్ట్ స్టార్టింగ్ అందరికీ ఒక్కొక్క డాల్ని ఇచ్చేస్తారు ఒక్కొక్క బేబీని ఇచ్చేస్తారు సో ఆ బేబీస్ అన్నీ కూడా తీసుకెళ్ళి బయట హాల్లో బయట ఉన్న ఫైవ్ ట్రాలీస్లో పెట్టేయాలి ఆ ట్రాలీస్లో ఎవరైతే ఫస్ట్ వెళ్ళి బొమ్మల్ని పెడతారో వాళ్ళు మాత్రమే పోటీదారులుగా కంటిన్యూ అవుతారు మిగిలిన వాళ్ళందరూ పోటీ నుంచి తప్పుకున్నట్లే సో అలా వెళ్ళి పెట్టిన వాళ్ళల్లో చంటి రేవంత్ అలాగే గలాటా గీతూ ఫైమా ఆరోహి ఈ ఐదుగురు కూడా వాళ్ళ వాళ్ళ డాల్స్ని తీసుకెళ్ళి ఆ ట్రాలీస్లో పెట్టడం జరుగుతుంది సో మిగిలిన వాళ్ళందరూ అవుట్ ఆఫ్ ద క్యాప్టెన్సీ టాస్క్ వీళ్ళు ఐదుగురు మాత్రం క్యాప్టెన్సీ టాస్క్లో ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్స్లో రేవంత్ ఏం చేస్తాడంటే డాల్ని పక్కన పడేసి కేర్లెస్గా తను వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు ఈలోపు గలాట గీతూ తన తెలివితేటలన్నీ వాడేసి వెళ్ళి ఆ డాల్ని తీసుకెళ్ళి అక్కడ పక్కన ఉన్న బేబీ చైర్లో పెట్టేస్తుంది సో అక్కడ ఫోర్ చైర్స్ ఉంటాయన్నమాట అందులో పెట్టేస్తే వాళ్ళు ఆ క్యాప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లే సో వాళ్ళు వాళ్ళ బేబీని జాగ్రత్తగా కాపాడుకోవాలి సో రేవంత్ బేబీని తీసుకెళ్లి అందులో పెట్టడంతో రేవంత్ బేబీ అవుట్ ఆఫ్ ద గేమ్ అవుట్ ఆఫ్ ద టాస్క్ వెళ్ళిపోతాడనమాట అంటే కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పుకున్నట్లే సో బిగ్ బాస్ ఆ బేబీని తీసుకెళ్లి లాకర్ రూమ్లో పెట్టేసేమని చెప్పడం జరుగుతుంది సో దీంతో రేవంత్ ఎయిడ్ చేస్తాడనమాట తర్వాత రూల్స్ చెప్పాల్సిన అవసరం నీకుంది నువ్వు నాకు రూల్స్ సరిగ్గా చెప్పలేదు అందుకనే నేను వదిలేశాను అన్నట్లుగా రేవంత్ మీద నేహా చౌదరి మీద ఫైర్ అవుతాడు సో అయినా కూడా నో యూస్ బిగ్ బాస్ టాస్క్లో నుంచి మన రేవంత్ అవుట్ అయిపోయాడు బట్ బేబీని జాగ్రత్తగా కాపాడుకోలేకపోయాను అని చెప్పేసి ఏడుస్తాడు ఏమంటారు రోహిత్ అండ్ ఇనాయా కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు రేవంత్ ఏడ్ చే రేవంత్ ఏడ్ చేస్తాడనమాట నేను బేబీని సరిగ్గా కాపాడుకోలేకపోయాను నేను నైట్ పక్కన పెట్టుకొని పడుకుందాం అనుకున్నాను సో ఎందుకు అంటే రేవంత్ వైఫ్ ప్రెగ్నెంట్ అనమాట సో తర్వాత బేబీ పుట్టిన తర్వాత అలా పక్కన పెట్టుకొని పడుకుంటే ఎలా ఉంటుంది అని ఫీల్ ఫీల్ అవుదాం అనుకున్నాను బట్ నాకు అదృష్టం లేకుండా పోయింది నేనే కాపాడుకోలేకపోయాను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు సో ఇలా ఫైనల్గా గలాటా గీత అయితే రేవంత్ ఇవాళ ఏడ్పించేసింది అని చెప్పేయచ్చు ఈ ఎపిసోడ్లో సో ఇలా ముగిసింది ఫైనల్గా ఈ నలుగురిలో అంటే గలాటా గీతు చంటి ఫైమా ఆరోహి ఈ నలుగురిలో క్యాప్టెన్ ఎవరవుతారు అని నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అలాగే మీ అభిప్రాయాన్ని కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్